ఇండోర్ వేదికగా ఈరోజు జరుగుతున్న మూడే వన్డేలో ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్స్ ఒకరిని ఒకరు డామినేట్ చేసుకుంటూ బ్యాటింగ్తో న్యూజిలాండ్ బౌలర్స్ను బంబేలెత్తించారు. అంతేకాక ఇద్దరు సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. 50 ఓవర్స్కి గాను టీమిండియా 389 వికెట్లుగా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అనాలిసిస్ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయబడింది, వీక్షించగలరు. 386 పరుగుల టార్గెట్ని టీమిండియా మొహమ్మద్ సిరాజ్ మరియు మొహమ్మద్ షమీ లేకుండా కాపాడగలదా అని టీమిండియా అభిమానుల్లో ప్రతి ఒక్కరికి సందేహం లేకను పోలేదు. దానికి తగ్గట్టి న్యూజిలాండ్ బ్యాటర్ అయిన కాన్వే ఎదురుదారి దిగనే దిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా సెకండ్ బాల్కే ఫిన్ అలెన్ని పెవిలియన్ పంపాడు. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఎదురుదారి స్టార్ట్ చేశారు. కాన్వే నికోలస్తో కలిసి సెకండ్ వికెట్కి 106 పరుగుల పార్ట్నర్షిప్ జోడించాక నికోలస్ 42 పరుగుల దగ్గర కుల్దీప్ బౌలింగ్లో వెనుతిరిగాడు. తర్వాత కాన్వే మిచిల్తో కలిసి చేజింగ్కి సరిపడ 78 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. తర్వాత వెంట వెంటనే బాల్స్కి షార్దుల్ ఠాకూర్, మిచిల్ మరియు అప్పుడే బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ లాదమ్ని డక్అవుట్కి పెవిలియన్ చేర్చాడు. తర్వాత ఓవర్ వేసిన షార్దుల్ మరోసారి ఫ్యూయల్ ఫిలిప్స్ని కూడా కేవలం 5 పరుగులు వ్యవధిలో అవుట్ చేశాడు. 184 2 వికెట్లతో ఉన్న సమీకరణం కాస్త 205 వికెట్లుగా మారిపోయింది. కేవలం 20 రన్స్ వ్యవధిలోనే 4 కీలకమైన వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయినా మరో గేమ్లో తగ్గేదే అన్నట్లు బౌండరీలతో విరుచుకుపడుతూ 73 బంతుల్లోనే 7 ఫోర్లు 7 సిక్స్లు సాయంత్రం కంప్లీట్గా సెంచరీ పూర్తి చేసుకున్నాడు కాన్వే. ఇన్నింగ్స్ 32nd ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన లెంత్ బాల్తో డేంజర్గా మారిన కాన్వేని ఫ్యూయల్ పంపాడు. కాన్వే 100 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 8 సిక్స్లతో 138 పరుగులు చేసి ఫెయిలింగ్ చేరాడు. న్యూజిలాండ్ విజయానికి సమీకరణం 109 బంతుల్లోగా 150 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఫస్ట్ వన్డే హీరోస్ అయిన బ్రాస్వెల్ మరియు శాంట్నర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి న్యూజిలాండ్ విజయం కోసం కసేపు ప్రతిఘటించారు. చూసే వాళ్ళంతా ఫస్ట్ వన్డే సీన్ రిపీట్ అనుకున్నారు. కానీ కుల్దీప్ మరియు చహల్ అంత సీన్ ఇవ్వలేదు. కేవలం కొన్ని పరుగుల వ్యవధిలోనే వికెట్లు తీసి టీమిండియాకు 90 పరుగులతో విజయం అందించారు. అంతేకాదు, వన్డే పాయింట్స్ పట్టికలో టీమిండియా టాప్లోకి చేరింది. టీమిండియా బౌలర్స్లో షార్దుల్ 3 కుల్దీప్ 3 మరియు చహల్ 2 వికెట్లు తీశారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.